AP cabinet loki minor tilku chotu kalpincharani CM Chandrababu nirnayincharu ee nela 28 tarvata cabinet lo okariki sthanam kalpinche avakasam undi marini vivaralu maa AP bureau chief Ramara andistaru Ramara cheppandi cabinet vistaranaku sambandhinchi taaja updates enti Rajeshwari Andhra Pradesh mantrivarga vistaranaku muhurtam dadapuga kararainani cheppovachu ఈ నెల 28వ తేదీ తర్వాత ఏ రోజైనా సరే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. ఇటీవల విజయవాడ వచ్చిన తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ముఖ్యమంత్రి చంద్రబాబు కలుసుకున్న సమయంలో ఈ విషయం చూశాయిగా చెప్పారు. అయితే ఖచ్చితమైన తేదీ ముహూర్తం ఇవన్నీ కూడా త్వరలోనే తెలియజేస్తామని వివరించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మరో ఇద్దరిని తీసుకునేందుకు అవకాశం ఉంది. అయితే ఇద్దరిలో ముఖ్యంగా మైనారిటీలకు స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మొదటి నుంచే నిర్ణయించారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన మైనారిటీల సమావేశంలో కూడా చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన గుంటూరులో బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో రాష్ట్ర వ్యాప్త మైనారిటీల సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మైనారిటీలను మంత్రివర్గంలో తీసుకునే అంశాన్ని ప్రకటించడంతో పాటు ఏ రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతామనేది కూడా ప్రకటించే అవకాశం ఉంది. 28వ తేదీ తర్వాత ఏ రోజు మంచిదైతే ఆ రోజు మంత్రివర్గ విస్తరణ చేపడతామని చెప్పి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కొంతమందితో నిన్న వ్యాఖ్యానించారు. మైనార్టీలతో పాటు షెడ్యూల్ తరగతుల నుంచి కూడా ఎస్టీల నుంచి కూడా ఒకరిని కేబినెట్ లోకి తీసుకోవాలి అని కూడా తొలుత భావించారు. అయితే ఇది ఇందులో సమీకరణలు కుదరకపోవడంతో ప్రస్తుతానికి ఆ అంశాన్ని వాయిదా వేసి మైనారిటీల నుంచి మాత్రం తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ షరీఫ్ ఈయన ఎప్పటి నుంచో కూడా పార్టీని పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉన్న సమయంలో కూడా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు, అక్కడే పార్టీ కార్యాలయంలో పనిచేశారు. ఆ తర్వాత చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. దాదాపుగా ఆయన్ను కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అనంతపురం జిల్లాకు చెందిన భాష మరికొంతమంది ఉన్నప్పటికీ కూడా అనంతపురం జిల్లాకు చెందిన భాష వైఎస్ఆర్ సిపి నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇప్పటికే వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన వారికి కేబినెట్ లో అవకాశం కల్పించారు అని చెప్పి అటు అన్ని పార్టీల నుంచి కూడా వస్తున్న విమర్శలు, దీంతో పాటు గవర్నర్ వద్ద నుంచి కూడా అభ్యంతరం వ్యక్తమయ్యే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే షరీఫ్ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీలో మరో చర్చ కూడా జరుగుతుంది రాజేశ్వరి. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన ఎన్ఎండి ఫరూక్ ని కేబినెట్ లో తీసుకుంటే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కొంతమంది చంద్రబాబు ముందు ప్రస్తావించారు. అయితే షరీఫ్ ఆ ఎన్ఎండి ఫరూక్ ని కేబినెట్ లో తీసుకుంటే షరీఫ్ కి జూనియర్ శాసనమండలిలో జూనియర్ కాబట్టి ఆయనకి శాసనమండలి చైర్మన్ ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది అనే అంశాన్ని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది. ఆ శాసనమండలి చైర్మన్ గా ఎన్ఎండి ఫరూక్ ని కొనసాగించి షరీఫ్ ని కేబినెట్ లో తీసుకుంటే రాష్ట్రంలో రెండు ఉన్నత పదవులు మైనార్టీలకు ఇచ్చినట్టు అవుతుంది అని, అటువంటి సంకేతాలను మైనార్టీలకు పంపించినట్టు అవుతుంది అని చెప్పి తెలుగుదేశం పార్టీలో మెజార్టీ నేతలు చంద్రబాబు దగ్గర ప్రతిపాదించారు. వీటన్నిటిపై కూడా కూలంకుషంగా ఆలోచించి తాను ఒక నిర్ణయం తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 28వ తేదీన గుంటూరులో జరగబోతున్న మైనార్టీల సదస్సును కూడా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న మైనార్టీలందరితో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. 28వ తేదీ జరగబోయే సదస్సు ఏర్పాటు, ఆ సదస్సుకి లో ప్రకటించాల్సిన వరాలు, మైనార్టీలకు ఇంతవరకు తెలుగుదేశం ఏం చేసింది అనే అంశాన్ని కూడా ఆయన వాళ్ళతో చర్చిస్తున్నారు. ఈ సమయంలోనే మైనార్టీలను మంత్రివర్గంలోకి తీసుకుంటానని కూడా చంద్రబాబు 28వ తేదీ సాయంత్రం జరిగే రాష్ట్ర మైనార్టీల సదస్సులో బహిరంగంగా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 28 తర్వాత ఏ రోజు మంచిదైతే ఆ రోజు చంద్రబాబు మంత్రివర్గ విస్తరణను మైనార్టీలకు పరిమితం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు.